ఇప్పుడేమో వెనకేమో డబ్బులు తక్కువ, జబ్బులు కూడా తక్కువే. ఇవాళ డబ్బులు ఎక్కువ, జబ్బులు కూడా ఎక్కువే ఎక్కువేగా. ఆ రోజు ఎంత దూరమైన నడిచిపోయాయి. ఇవాళ బయటికి పోవాలన్నా కూడా బండ్లు నడవలేదు. ఆ రోజు ఎంత దూరమైన నడిచేది. ఇవాళది ఇవాళకి ఆ ఏళ్ళకి ఎంత తేడా ఉందో చూడు మేము అనుకుంటున్నాం. అప్పుడు పొద్దున్నే సర్దిపూడి దాగిపోతే మధ్యాహ్నం బోధినేది. ఇవాళ పొద్దున్నే బోధి అంటున్నారు. పళ్ళు తిరుగుతుంది, పళ్ళు తిరుగుతుంది. ఇవాళ పొద్దున్నే బోధి అంటున్నా పళ్ళు తిరుగుతుంది. ఆ రోజు సర్దిపూడి దాగి మధ్యాహ్నం దాకా పని చేసినట్టుగానే ఇంకా పని చేద్దాం అనిపించేది. ఇవాళ పొద్దున్నే ఉడుక్కూడి తినిపోతే పోత ఉడుక్కూడి తిని అటు పోతన్నా కూడా పళ్ళు తిరుగుతుంది. అట్లాంటి కూడు అన్నమాట ఇవాళ కాలం. చూడు ఎంత కాలం మారిపోయిందో. వెళ్ళిపోతానే ఉన్నాం. చూడయ్యా పొగసాయి చూడయ్యా ఇస్తుందో. అప్పుడు పొగలు గీగలు ఏమీ లేవయ్యా మాకు. ఆ పొగలు ఉండే కదంటే ఇప్పుడు జబ్బులు రావటం, అనేకమైన జబ్బులు వస్తున్నాయి ఆ పొగ నుంచి. ఇవాళ ఇప్పుడు ఏముందయ్యా, అప్పుడు ఏమీ లేవయ్యా మాకు. పొగలు గీగలు ఏమీ లేవు. పొలాలు తెచ్చినారు, పొలాలు పోయిలో పెట్టుకోవటం, మూడు మూడు వండుకోవటం చేసుకోవటమే. కానీ ఇవాళ ఆడ చూసినా ఆ రకంగా ఉండే ఇక్కడ జనాలకి జబ్బులు రాక ఏమి రాక ఎట్లాంటి పచ్చిమిరకాయ అందుకోనప్పుడు ఎంత కూలు తాగేది, పల్లెడు కూలు తాగేది. అప్పుడు నాలుగు కూళ్ళు ఉండేది, సంగటి జొన్న కూడు, సొద్ద కూడు, కొర్ర కూడు, వరి కూడు, ఈ కూళ్ళన్నీ ఉండేవి. వరి కూడు ఎప్పుడో ఒక మారి ఉండేది పండక్కి, లేకుంటే ఏదైనా పెళ్ళిళ్ళు అయితే అప్పుడు ఉండేది. ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా ఉందో చూడు. ఇవాళ కొత్త ఒరికూడు తింటున్నా కూడా కళ్ళు తిరుగుతుండే. ఇవాళ కొత్త జబ్బులు అయ్యే మనుషులకి. ఆ రోజు జబ్బులు లేవు వెనక. నాటుకోళ్ళు కోసుకునేది, నాటుకోళ్ళు కోసుకునేది, ఉప్పు కారం పెట్టి ఆ రోడ్డు పెట్టుకొని చేసుకునేది. ఇవాళ చికెన్ కోడిని కోసుకున్నా కానీ దాన్ని ఉడకబెట్టి మళ్ళీ ఉంచి మళ్ళీ ఒక దాంట్లో పోసి మళ్ళీ దాన్ని ఆదేసి పొయ్యి మీద పెట్టి తిరగ మాసేసి మళ్ళీ ఇది వేసి మళ్ళీ అది తిప్పి అప్పుడు మళ్ళీ ఉప్పు కారం వేసి ఇన్ని చేస్తున్నారయ్యా. అప్పుడు ఏముంది, ఏమీ లేదు. వంకాయలు తెచ్చుకునేదినా, పోసేసుకునేదినా, అంతటి నాలుగు మిరగాయలు రోట్లు ఎత్తి తొక్కేదినా, అది ఉల్లిగడ్డ వేసేదినా, ఆన్ దాంట్లో వేసేదినా, ఆన్న కాయలు నలగొట్టి ఆ నీళ్లు దాంట్లో పోసేది. అంత ఆనపు నీళ్ళు అంటారు, అది భలే ఉంటుంది, రుచిగా ఉంటుంది కూర. తిరగ మాత్రం లేవు, ఉప్పు కారమే, నూనె పోనీ ఏమీ లేవు. ఇవాళ అన్నీ మనం ఉప్పు ఉంది, కారం ఉంది, నూనె ఉంది,